తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఇక ఈ నేపథ్యంలో విజయవాడలో భోగి వేడుకలను అక్కడి ప్రజలు ఏ విధంగా జరుపుకుంటున్నారో మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు హిందువులకి అత్యంత ప్రధానమైన పండుగ అయిన సంక్రాంతి పండుగ వచ్చిన తరుణంలో మరి ప్రతి ఇంటా కూడా ఆనందాలు వెలుగుతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆ సంక్రాంతి పండుగ ముందు భోగి పండుగను అయితే మాత్రం ఘనంగా నిర్వహించేందుకు విజయవాడలోని లోటస్లో మాత్రం పెద్ద ఎత్తున మహిళలు మన అందరం కూడా ఉదయాన్న వచ్చి భోగి మంటలో పెట్టుకొని అదే విధంగా గంగిరెద్దులు అదే విధంగా చుట్టుపక్కల మొత్తం మహిళలంతా కూడా ఇక్కడ అనేక సినిమా పాటలకి నృత్యాలు వేసుకుంటూ అందరం కలిసికట్టుగా ఈ సంక్రాంతి పండుగని భోగి పండుగని ప్రధానంగా చేసుకోవడం కూడా ఒక మంచి పరిణామంగా భావించుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళలంతా కూడా ప్రత్యేకంగా ఉదయాన్నే తయారయ్యి పండుగ రోజున ప్రత్యేకంగా అందరూ కూడా చూసుకున్నట్టయితే భోగి పండుగని ఎంత ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీళ్ళందరూ కూడా చూసుకున్నట్టు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గంగిరెద్దులు కూడా ఆడిచి అంటే సంక్రాంతి పండుగ హిందువులకి ఎంతో అత్యంత ఇంపార్టెంట్ పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేకువ జామున వేసి ఈ భోగి మంటల్లో అందరూ కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారంటే మరి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, ఈ భోగి పండుగని మీరు ఇలా జరుపుకోవడం హిందువులకు అత్యంత ప్రధానమైన పండుగ ఇది, దీన్ని ఇలా జరుపుకోవడం ఎలా అనుకోవచ్చు? చాలా సంతోషంగా ఉంది. అన్ని భోగి పళ్ళు పోయటము, భోగి మంటలు వేయటము సరదాగా ఉంది అందరికి. మీరు చెప్పండి అమ్మా, ఈ భోగి పండుగ ఎలా చేసుకుంటారు? మేము భోగి పండుగ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా జరుపుకుంటున్నామండి. ఫస్ట్ ఇయర్ మాకు ఇక్కడ కలెక్టర్ గారు ఉండేవారు, ఆవిడ ఓపెన్ చేశారు, అప్పటి నుంచి కంటిన్యూస్ ఉంటా ఉంది. సెక్టార్ మెంబర్స్ అందరూ ఇక్కడ చేసుకుంటాము. మీరు చెప్పండి అమ్మా, ఈ భోగి పండుగ అందరితో కలిసి ప్రశాంతంగా చేయడానికి అంటే మీ అందరూ కూడా ఆనందంగా చేసుకోవడం ఎలా ఉంది మీకు? బాగుందండి. ఎవ్రీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి జరుపుకుంటా ఉన్నాం. బాగుంది ఈ భోగి మంటలు, గంగిరెద్దులు, ఈ హడావిడి అంతా ఇక్కడ అందరు కలిసి గెట్ టుగెదర్ అవుతాం. బాగుంది అమ్మా, మీరు మీ అందరు కూడా ఇక్కడ అందరు కలిసికట్టుగా చూసుకొని నృత్యాలు వేసుకుంటూ మీరందరూ కలిసి నృత్యాలు వేసుకుంటూ అంటే డ్యాన్సులు వేస్తూ ఆనందంగా చేసుకుంటున్నారు కదా, దీని మీద అసలు మీరు ఎలా ఉంది? అంటే హ్యాపీ పొంగల్ టు ఎవ్రీవన్. నేను కెనడా నుంచి వచ్చాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళా ఈ లోటస్కి వచ్చిన 1 ఇయర్ అయింది. అండ్ ఫస్ట్ టైం నేను ఇవన్నీ చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఇలా చేయటం అనేది మాకు ఇంత క్రౌడ్ అదేనే ఏమి ఉండదు అక్కడ. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ గెట్ టుగెదర్ ఇలా చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీ అంతా కూడా? చాలా బాగుంది. హ్యాపీ భోగి టు ఆల్. మేము ఫస్ట్ టైం చూసాము ఇక్కడ, విజయవాడ కొత్తగా వచ్చాము. చాలా బాగుంది, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండమ్మా, మీరు చెప్పండి, ఇప్పుడు ఉదయాన్నే భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ మూడు మరి మీ అందరు కలిసికట్టుగా చేసుకోవడానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడంతా అందరూ ఫ్యామిలీ లాగా కలిసి అందరం మార్నింగే 6 o'clock అందరూ అటెండ్ అయ్యి అంతా చాలా హ్యాపీగా ఉందండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొంతమంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గంగిరెద్దులను కూడా మహిళాసులు వచ్చారు సంక్రాంతి పండుగ పండుగగా చూపించేందుకు. ప్రత్యేకంగా దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంతమంది అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు సంక్రాంతి భోగి సంబంధించి? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ భోగి. సో ఇక్కడ నేను మార్నింగ్ 5:30కి రావడం జరిగింది. 5:30 నుంచి కూడా చక్కగా భోగి మంటలు అంటూ అందరూ చక్కగా పిడకలతో కానీ దానికి నెయ్యి రాసి శుభ్రంగా అందరూ కూడా ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి అందరూ కూడా చక్కగా స్నానం చేసి మా లేడీస్ మీ అందరూ చూస్తూనే ఉంటారు చక్కగా అందంగా ముస్తాబై తయారై వచ్చారు. అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. భోగితో పాటు ఆల్మోస్ట్ సినిమా సాంగ్స్ అన్నీ కూడా ప్యాకప్ చేసి సూపర్ డూపర్గా ఎంటర్టైన్ అయ్యాం మేమందరం అయితే. హోప్ మీ అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంట్లో ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇదే చూసుకున్నట్టయితే ఇక్కడంతా మా మొత్తం అంతా లేడీసే కాదు జెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా సంక్రాంతి పండుగ సంబంధించి ఈ భోగి పండుగని కన్నుల పండుగ చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి. ఈ కరోనా వల్ల 1 ఇయర్ డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ లాస్ట్ 9 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్ చేసుకుంటున్నాం. లోటస్ సెక్టార్ 4లో కంపల్సరీగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇయర్లీ వన్స్.
ఇప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అంటే ఈ భోగి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు అందరికి భోగి శుభాకాంక్షలండి యాక్చువల్గా నేను 35 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను మేము ఇక్కడ ఇండియాలో ఉండం బట్ ఇట్స్ రియల్లీ హార్ట్ టచింగ్ అండ్ ఎక్సలెంట్ వెరీ నైస్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు వీళ్ళు వెరీ నైస్ ఓకే ఇక్కడ మనం కొంత చూసుకున్నట్టయితే ఇక్కడ పిల్లలతో పాటు వచ్చారు సో అందరూ కూడా ప్రత్యేకంగా ఈ సంక్రాంతి భోగి అదేవిధంగా కనుమ పండుగని కన్నుల పండుగ చేసుకునే దాంట్లో భాగంగా మరి విజయవాడ లోటస్లోని ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ అంటే హిందూ సంప్రదాయాలు ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ పండుగ చేసుకోవడం వల్ల మరి ఈ భోగి పండుగ చేయడం వల్ల ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని ఇష్టమైన దైవాన్ని పూజించుకుంటే తద్వారాగా అనేక మంచి ఫలితాలు వస్తాయనే ఒక విశ్వాసం అయితే ఉందని చెప్పుకోవాలి ప్రధానంగా భోగి పండుగని ఎక్కువ జామునే లేచి భోగి మంటలు వేసి అందులో వేడి నీళ్లు పెట్టి దాని ద్వారా తద్వారా స్నానం చేసి ఇష్టమైన దైవాన్ని పూజించుకోవడం కూడా ప్రతి ఒక్కరు చూసుకున్నట్టయితే అక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టడం జరిగింది హరిదాస్ గారు అంటే సంక్రాంతి శోభ ఇక్కడే కనిపిస్తుందని ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా వేకుజామునే మరి తయారయ్యి చక్కగా అందరితో కలిసి కుటుంబం ఒక కుటుంబంలాగా హ్యాపీగా అందరికి కలిసి నృత్యాలు వేయటం ఇదంతా చూసుకున్నట్టయితే మన భోగి పండుగని ఇంత కన్నుల పండుగ విజయవాడలో చేసుకోవడం అందరూ కలిసి చేసుకోవడానికి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్టయితే విజయవాడలో భోగి మంట పండుగ కార్యక్రమం అయితే మాత్రం పెద్ద ఎత్తున జరిగిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సందీప్తో వెంకట్ 5 9 న్యూస్ విజయవాడ.